ఘనమైన మీ నామమునకు స్తుతి చెల్లిస్తున్నాం తిరిగి మరలా ఈ దినము కూడా విలువైన మీ మాటలతో మీ పిల్లల ముందు నిలబడే అవకాశం నాకు ఇచ్చారు మా జీవితాలు ఈ భూమి మీద మీ కొరకేనని మీ చిత్తాన్ని జరిగించి ఈ జీవితాలను ముగించుకొని మీరున్న లోకానికి చేరిపోవాల్సిన గమ్యం లక్ష్యం మా కళ్ళ ముందు ఉందని ప్రతి నిత్యము వాక్యం ద్వారా మాకు జ్ఞాపకం చేస్తున్నారు నేటి దినము విలువైన మీ మాటను బట్టి మా బ్రతుకును మా పనిని మరింత మెరుగుపరుచుకొని చుండగా మాకు సహాయం చేయండి ప్రతి నేత్రమును వెలిగించండి వాక్యంతో హృదయాలను నింపండి విధేయులమై మిమ్మును సంతోషపెట్టేవారుగానే మమ్మను ఉంచమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాను ప్రిల్లారా ముందుగా ప్రకటించినట్లుగా ఒక చక్కటి అంశాన్ని దేవుని సొమ్మును లేదా ఆస్తిని దొంగిలించినది ఎవరు దేవుని సొత్తును దొంగిలించినది ఎవరు ఈ టైటిల్ చూడగానే చాలామందికి విచిత్రంగా అనిపించవచ్చు మరికొంతమందికి పలు పలు విధాల వారి ఆలోచనలు సాగిపోయి ఉండొచ్చు కానీ బైబిల్ అనేది చాలా విచిత్రమైనది మానవ మేధస్సుకు అందనిది పరిశోధన చేసి ఆ తండ్రిని అడిగితే విలువైన సంగతులు బైబిల్లో ఉన్నవి మనిషికి దేవుడు అందిస్తాడు యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో విలువైన సంగతులు ఆయన మానవాళికి చెప్పాడు అందులో ఒకటి లేఖనాలలో వ్రాయబడిన సత్యం ప్రతినిత్యము మనము ఈ లోకంలో అనుభవిస్తున్న వాస్తవం అదేంటో మీరే చూడండి మత్తయి సువార్త 6:19-20 మత్తయి సువార్త 6:19-20 చదువుదాం భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అన్నాడు ఈరోజు ప్రపంచంలో మనుషులందరూ పరిగెడుతున్నది ఆ ధనం వెనుకే ప్రతి మనిషి ప్రయాసపడుతున్నది ధనమును సమకూర్చుకొనుటకే 2000 సంవత్సరాలు అయిపోయింది యేసుక్రీస్తు మాట చెప్పి భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోకండి అన్నాడు కానీ ఈరోజు ఆకలితో అలమటించే వారి సంఖ్య మన దేశంలో అయితే తక్కువగానే ఉంది కానీ ఆకలి తీరింది అవసరాలు తీరాయి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు తినడానికి తిండి ఇవన్నీ ఉన్నాయి గనక ఇక మనిషి ఏ పనిలో పడ్డాడు అంటే తర్వాత తరాల కొరకు కూడబెడుతున్నాడు తన వృద్ధాప్యంలో అనుభవించాలని సంపాదించుకునే వాళ్ళు కొందరైతే తమ జీవితానికే కాదు ఆ తర్వాత తన కొడుకు తరము ఆ తర్వాత మనవళ్ళ తరానికి కూడా తరిగిపోని ఆస్తిని సమకూర్చుకుంటున్న మనుషులు ఈ భూమి మీద ఎంతో ఉన్నారు ఎంతోమంది ఉన్నారు అయితే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు చెప్పిన ఒక వాస్తవం మీ కళ్ళ ముందుంచబోతున్నాను కంటిన్యూ చేద్దాం దాన్ని భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనకండి ఇక్కడ చిమ్మిట తుప్పు తినివేస్తుంది ఏదో మాట వరసకు ఏదో సామెత చెప్పినట్టుగా చెప్పలేదండి మనమైతే అప్పుడప్పుడు కొన్ని మంచి మాటలు మాట్లాడుతుంటాం అప్పుడప్పుడు కొన్ని సూక్తులు వల్లిస్తూ ఉంటాం మనకు అలవాటయ్యి ఏదో నానుడిగానో లేదంటే ఊతపదంగానో వాడుతూ ఉంటాం ఇలాంటివి కానీ బ్రతుకులు పాటించం కొన్నిసార్లు మనం చెప్పే సూక్తులు వాస్తవాలకు కాస్త దూరంగానే ఉంటాయి కానీ యేసుక్రీస్తు నోట నుండి ఒక మాట వచ్చిందంటే ఆ మాటలోని ప్రతి పదము ఈ భూమి మీద జరిగేదే అయి ఉంటుంది నిజంగా ధనమును చిమ్మెట కొట్టివేస్తుందా అంటే కొట్టివేస్తుంది తుప్పు తినివేస్తుందా అంటే తినివేస్తుంది ధనం అంటే ఈరోజు మనిషి తయారు చేసుకుంటున్న నాణ్యాలు కావచ్చు లేదంటే వృక్ష సంపద నుంచి ప్రకృతి నుంచి వచ్చినటువంటి కాగితాలు కావచ్చు కాగితం దేని నుంచి తయారు చేస్తారు వృక్షాల నుంచి ఒకనాడు తోళ్లపైన నాణ్యాలు ముద్రించిన ఆ తర్వాత నాణ్యాలపైన ముద్రించిన అనగా లోహ నాణ్యాలు
ఇప్పుడు ప్రస్తుతం నోట్లు ఇవన్నీ కూడా అండి నాణాలు అయితే తుప్పు పట్టడం మనకు తెలుసు. ఇక ధనము అని కరెన్సీ నోట్లు అనుకోండి, చిమ్మెట బట్టలను కూడా కొట్టివేసే ఒక పురుగండి చిమ్మెట అంటే. ఏమండి ఆ మధ్యకాలంలో మోడీ గారు డిమానిటైజేషన్ ప్రకటించారు, అంటే 500 నోట్లను 1000 నోట్లను రద్దు చేశారు. నిజంగా అప్పటికే ఏమండి బీరువాలలో కానీ వారి లాకర్స్లో కానీ కట్టలు 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 దాచుకున్న ధనమంతా ఏమైపోయిందో తెలుసా? తుప్పు తినివేసింది, చిమ్మిడి తినివేసింది, పాడైపోయింది. యేసుక్రీస్తు మాటలలో అబద్ధం ఎక్కడుందో చెప్పండి. నువ్వు నిలవబెట్టుకున్నది నువ్వు పోతావు, ఆ తర్వాత అది ఏమవుతుందంటే చిమ్మిడి తినివేయబడుతుంది, చిమ్మిడి తినివేస్తుంది, తుప్పు చేత అది తినివేయబడుతుంది. ఏదైనా అంతే. ఆ తర్వాత ఏమన్నాడు చూడండి, ఈ రెండు జరగకపోతే ఒకవేళ ఏమండి తుప్పు పట్టడానికి చిమ్మిడి తినివేయడానికి చాలా టైం ఉందండి అని ఒకవేళ నువ్వు అనుకుంటే ఈ మధ్యలో ఎవరున్నారట? దొంగలు కన్నము వేసి, దొంగలు కన్నం వేసి దొంగతనం చేసేస్తారట దొంగిలి ధరువు. ఏమండి ఈ మాట మనం చూసినప్పుడు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం మాట ఇప్పుడు మాట్లాడాడా ఆయన, లేదా ఇప్పుడున్న ప్రపంచాన్ని చూసి ఆ రోజే ఈ మాట చెప్పాడా, ఇప్పుడున్న ప్రపంచం ఆ రోజే ఉండి చూశాడా అనిపిస్తుంది. ఎందుకంటే ఏదో కన్నం వేసి దొంగిలివ్వడం అంటే ఏమండి ఒకనాడు ధనము బంగారం ఇళ్లల్లో పెట్టుకునేవాళ్ళు. దొంగలు ఏం చేసేవాళ్ళు అంటే ఒంటి నిండా నూనె రాసుకొని ఏమండి ఒక పలుగు తీసుకొని గడ్డ పలుగు అంటారు, మట్టి గోడలు కదా ఆ రోజు, ఆ మట్టి గోడలను ఈ పలుగుతో తవ్వేసి కన్నం పెట్టి గోడకు ఒక కన్నం రంధ్రమే ఏర్పాటు చేసి దానిలో నుంచి వాళ్ళు లోపలికి ప్రవేశించి ధనాన్ని దోచుకునేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి. బ్యాంకులు, బ్యాంకులకు సెక్యూరిటీ. ఈరోజు మన దగ్గర ఇళ్లల్లో పెట్టుకునేవాళ్ళు చాలా తక్కువ, ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆన్లైన్లో జరుగుతున్నాయి. మరి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు చెప్పిన ఈ మాట ఒకవేళ తప్పిపోయినట్లు అని మీరు అనుకోకండి. దొంగలు కన్నం వేసి దొంగిలడం అంటే దాంట్లో చాలా పద్ధతులు ఉన్నాయి. వైట్ కాలర్ నేరాలకు పాల్పడుతున్న ఎంతమంది ఏమండి అకౌంట్లు హ్యాక్ చేసి ఒక తెలంగాణ మంత్రి అకౌంట్లోనే 35 లక్షలు కొట్టేశారు అంటే కన్నం వేయడం అంటే గోడకే కన్నం వేయడం అని మీరు అనుకుంటున్నారా? మీ అకౌంట్లో ఉన్న అమౌంట్ తీయడానికి, మీ అకౌంట్ కన్నం వేయడానికి ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీ మామూలుగా లేదండి. ఏమండి మీకు ఒక ఏమండి ఓ ఏమంటారు కేవైసీ వెరిఫికేషన్ అండి అంటారు, ఆ నంబర్ చెప్పండి అంటారు, మీకు పాస్వర్డ్ వస్తుంది చెప్పండి అంటారు. నిజమే ఇది బ్యాంక్ ఎంక్వైరీ, బ్యాంకు వాళ్ళు డీటెయిల్స్ అడుగుతున్నారని కేవైసీ కోసం అని చెప్పి ఏమండి మీరు నంబర్ చెప్పారో లేదంటే పాస్వర్డ్ చెప్పేశారు అనుకోండి, అంతే మీ అకౌంట్లో ఉన్న అమౌంట్ అంతా లాగేస్తారు. ఏమండి ప్రో పోలీసు వాళ్ళు, సైబర్ పోలీసులు ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నారో తెలుసా? ఈరోజు ఏదో ఇంట్లో పెట్టుకుంటే గోడ కన్నం వేసి దొంగతనం చేసి ఆ రోజులు పోయాడు యేసుప్రభు మాట పాతదైపోయిందండి, పాత చింతకాయ పచ్చడైపోయిందని అనుకోకండి. ఎన్ని వేల సంవత్సరాలు గడిచిన మహనీయుడి మాటకు తుప్పు పట్టదు, నీ ధనానికి తుప్పు పడుతుంది, నీ జ్ఞానానికి తుప్పు పడుతుంది. కానీ ఆకాశము భూమి గతించునే గాని నా మాటలు గతించవు. ఇక మరో విచిత్రమైన దొంగతనాన్ని చెప్పమంటారా? ఏమండి కరోనా వచ్చింది, ఈ కరోనాలో నిజంగా అండి కోట్లు సంపాదించుకున్న వాళ్ళ దగ్గర, లక్షలు కూడబెట్టుకున్న వాళ్ళ దగ్గర కొంత విచిత్రమైన తెల్లకోటు వేసుకున్న దొంగలు నొక్కేశారండి. ఇంకెవరు? చాలామంది డాక్టర్లు. బెడ్కి 2 లక్షల రూపాయలండి ఒక రోజుకి బెడ్కా? అదేంటండి మామూలుగా 2000 3000 కాదా? కాదు, రోజుకు 2000 3000 ఛార్జ్ చేసే బెడ్లు లక్షల్లోకి వెళ్ళిపోయాయి. ఏమండి చిన్న చిన్న మందులు కూడా వేలల్లోకి వెళ్ళిపోయాయి. వ్యాక్సిన్ ధర కేవలం ఏమండి 100-150 రూపాయలు ఉండే ధర 2 లక్షల రూపాయలకి వెళ్ళిపోయింది. ఇంకా విచిత్రమైన పరిస్థితి అండి చెప్పమంటారా? ఆల్రెడీ పేషెంట్ చచ్చిపోయినా బిల్లేసి లక్షలు దోచుకొని పంపిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితి ఏమిటంటే కరోనాతో చచ్చిపోయిన పేషెంట్కి
ఏమంటే జరిగినవేనండి ఇవన్నీ ఇవన్నీ జరిగినవేనని చెప్తున్నాను. కరోనాతో మరణించిన పేషెంట్ లోపల ఉన్న అవయవాలన్నీ తీసేస్తున్నారు. కిడ్నీలు, లివర్లు, గుండె, కళ్ళు, మొత్తం. ఏమండి ఆ బాడీని ఎవరు చూడరు కదండి, మా వాడికి అన్నీ ఉన్నాయా లేదా అని ఎవరు చూడరు కదండి. అంతే దాన్ని గుట్లేసి అలా ప్యాక్ చేసి పంపిస్తే అలా డైరెక్ట్గా ఇంటికి కూడా రాకుండా శ్మశానంలో పడేస్తున్నారు. అంతే ఏమండి, ఎవరి ఎవడు ఎవడో చచ్చిపోయాడండి, ఎవడో ఏదో అన్నారండి, సామెతో ఉందిలేండి. ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే ఇంకొకడు వచ్చి చుట్టకు నిప్పడిగాడట. కరోనాతో ప్రపంచం అంతా అల్లాడిపోతుంటే ఆ కరోనా రోగాన్ని కూడా సొమ్ము చేసుకోవడానికి ఎంతమంది దొంగలు కన్నం వేశారో తెలుసా? కన్నం వేయడం అంటే నీ గోడకు కన్నం వేయడం అనుకుంటున్నావా? నీ అకౌంట్కి కన్నం వేస్తే సరిపోదా? నీకు వచ్చిన రోగం పేరు చూపించి, దానిని ఒక బూచీగా చూపించి నీ దగ్గర లక్షలు కొల్లగొట్టారే, వీళ్ళెవరు దొంగలు కదా? కనుక దొంగతనాల స్టైల్ మారింది, కానీ నువ్వు నీ కొరకు కూడబెట్టుకున్న దొంగతనాన్ని దోచుకోవడం మాత్రం మానలేదు. ఇక్కడ ఏం చేస్తారట దొంగలు, చదవండి అన్నమాట. దొంగలు కన్నం వేసి దొంగిలిదరు, దొంగలు కన్నం వేసేస్తారు. ఇప్పుడు చెప్పండి ప్రేమైన దేవుని పిల్లలారా, మనం దాచుకున్న, మనం సేకరించిన, మనం కూర్చుకున్న ఈ ధనం ఈ భూమి మీద మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? కోట్ల రూపాయలు సంపాదించిన బాలసుబ్రహ్మణ్యం ఆ కోట్లతో బ్రతకలేదండి, చనిపోయాడు. ఎంతోమంది మినిస్టర్లు చనిపోయారు, ఎంతోమంది ఎమ్మెల్యేలు చనిపోయారు, ఎంపీలు చనిపోయారు. ఏమండి, కనుక ఈ భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోకండి అన్నాడు. ఈ భూమి మీద దొంగలు ఉంటారు, దోచుకుంటారు. ఈ భూమి మీద దొంగలు మనుషుల ధనాన్ని దోచుకుంటారు. అంతా బాగానే ఉంది కానండి, దేవుని సొత్తును, దేవుని ఆస్తిని దోచుకోవడం ఏంటండి? దేవుని సొమ్మును దోచి దొంగలించిన దొంగలు ఎవరు, దొంగిలించింది ఎవరు అని టైటిల్ పెట్టారు. దేవుని సొత్తును దొంగిలించారా? దేవుని సొత్తును దొంగిలించడం అంటే ఎలా? ఈ మధ్యకాలం ఆ మధ్యకాలంలో మనం వరుసగా కొన్ని న్యూస్లు చూసాం. హైందవ సోదరులు దేవాలయాలలో మరి హుండీలను ఎత్తుకుపోయిన వాళ్ళు కొందరు, హుండీలను పగలగొట్టి దానిలో ఉన్న ధనాన్నంతా ఎత్తుకుపోయిన వాళ్ళు కొందరు. కేవలం హైందవ సోదరుల ఆలయాల్లోనే కాదండి, క్రైస్తవుల ఆలయాల్లో కూడా హుండీలను ఎత్తుకుపోవడం, దొంగతనాలు చేయటం ఈ మధ్యకాలంలో మనం చూసాం. ఒకవేళ అది దేవుని సొత్తు, అలాగూ దేవుని సొత్తును దొంగిలించేస్తున్నారు అని మీరు అనుకుంటే పొరపాటండి. దేవుడు ఈ దొంగతనం గురించి ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా ముందుగా వ్రాయించాడు. ఎందుకంటే ఈ ప్రపంచము ఎరుగని ఒక దొంగతనం ఈ ప్రపంచ మనుషుల మధ్య జరుగుతుంది. ఏదో మనిషి సొత్తు మనిషి దోచుకోవడం గురించి మాట్లాడడం లేదు ఇక్కడ, దేవుని సొత్తు. అందుకే ఈ ప్రపంచాన్ని అలర్ట్ చేస్తూ ఆయన తన గ్రంథాన్ని ఇచ్చాడు. అందులో కూడా ఇశ్రాయేలీలు అనబడిన వారికి, వాళ్ళను మన బ్రతుక్కు ఒక పాఠంగా, మన జీవితాలకు ఒక ఉదాహరణగా ఆయన పెట్టి, వారిని ముందుగా ఈ ప్రపంచానికి ఒక మాదిరిగా పెట్టి మానవాళిని సరిచేయడానికి వాళ్ళకు ఒక ధర్మశాస్త్రం ఇచ్చాడు. వాళ్ళను ఫాలో అవ్వమన్నాడు ప్రపంచాన్ని. ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రంలో కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడండి, 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు, ఆ 10 ఆజ్ఞలలో చోటు చేసుకున్న ఒక ఆజ్ఞే దొంగిలకూడదు. నిర్గమకాండం 20వ అధ్యాయము 15వ వచనం మరియు 17వ వచనం చదవండి దయచేసి. నిర్గమకాండం 10 ఆజ్ఞల గురించి మనకు వ్రాయబడినది అక్కడే కదండి, 20వ అధ్యాయం 15వ వచనం నుంచి. దొంగిలకూడదు బైబిల్లో ఉన్న అతి చిన్న వాక్యం ఏదైనా ఉందంటే ఇదే. చాలామంది ఏసు కన్నీరు విడిచినది బైబిల్లో చిన్న వాక్యం అనుకుంటున్నారు, కాదండి. బైబిల్లో ఉన్న అతి చిన్న వాక్యం దొంగిలకూడదు. ఇది ఇశ్రాయేలీలకు దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, దొంగిలకూడదు. ఏమండి అబద్ధం సాక్ష్యం పలకూడదు అన్నాడు, బాగానే ఉంది. తల్లిదండ్రులు సన్మానించమన్నాడు, బాగానే ఉంది. నరహత్య చేయకూడదు అన్నాడు, బాగానే ఉంది. దొంగిలకూడదని కూడా ఒక ఆజ్ఞ ఉండాలా?
అని మనలో చాలామందికి అనిపించవచ్చు. ఎందుకంటే ఏమండి, ఒక చిన్న వయసులో అయితే పక్కవాడి పెన్సిల్, పక్కవాడి పలక, పక్కవాడి పుస్తకం, పక్కవాడి పెన్ను తీసుకొచ్చేస్తాం ఆ చిన్న వయసులో. ఏమండి, అలాగే దారిన వెళుతూ ఎవరిదో మామిడి చెట్టు, ఎవరి పెరట్లోనో ఉన్న చెట్టు కాయ ముందు తెచ్చేసుకోవాలి. చిన్న వయసు కనుక వెళ్ళిపోతాం, టక్కని తెంపేసుకుంటాం. అలా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏవో దొంగతనాలు చేసేసామంటే బాగానే ఉంది, కానీ ఈ వయసు వచ్చిన తర్వాత ఈ వయసులో పక్కింటోళ్ళ పెరట్లో కాయల దొంగతనానికి, పక్కోడి పెన్ను దొంగతనానికి, పెన్సిల్ దొంగతనానికి, పుస్తకం దొంగతనానికి చేయం కదండి. ఇకపోతే సహజంగా మనకేమనిపిస్తుందంటే క్రైస్తవులుగా మనం ఒకళ్ళ ఒకళ్ళది మనకెందుకు, ఒకళ్ళ వస్తువు మనకెందుకు. క్రైస్తవులుగా మనమే కాదండి, లోకంలో చాలామంది ఒక దాసించకుండా బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి అదిలించామనుకోండి అలాంటి డైలాగులే చెప్తూ ఉంటారు, ఏమండి నేను ఒకరిది ఆశించను, ఒకరిది నాది నాది ఇంకొకరికి ఇవ్వను అంటాడు. మనుషులకి తెలిసిందే కదా ఇది దొంగిలకూడదు అని, దొంగతనం చేయకూడదని ఆల్రెడీ మనుషులు చాలామంది పాటిస్తున్నారు కదా. దీనిని ఒక ఆజ్ఞగా ఇవ్వవలసిన అవసరం ఏముంది అని అంటే, ప్రియులరా, దొంగతనం జరుగుచున్నది, దొంగతనం అనేది చిన్న పాపము కాదు, చిన్నదేం కాదు. దీని వలన ఎంత ప్రమాదం ఉందో ముందు ముందుకి దేవుడు రాయిస్తూ ఒక మాట, జకర్యా గ్రంథం 5:3 దొంగతనం అనేది ఎంత ప్రమాదకరం. అబద్ధం అనగానే లోకానికంటే అబద్ధం అంటే చిన్నదే కదండి అనుకుంటారు, కానీ ఒక అబద్ధం వలన ప్రాణాలే పోతాయని, ఒక అబద్ధం వలన ఒక జాతి సర్వనాశనం అయిపోయిందని, ఒక అబద్ధం వలన కొన్ని లక్షల మంది అరణ్యంలో రాలిపోయారని ప్రపంచానికి తెలియదు. అబద్ధం అంటే చిన్న పాపం అనుకుంటున్న ప్రపంచానికి బైబిల్ చెప్పిన బోధ ఎలాంటిదో మీరు గతంలో చూశారు అబద్ధం మీద. ఇప్పుడు దొంగతనం కూడా అలాంటిదే. దొంగిలకూడదు అన్నాడు. ఒకవేళ నువ్వు దొంగిలిస్తే, దొంగతనం చేస్తే ఏమవుతుందో చూడండి, జకర్యా గ్రంథం 5:3 అందుకతడు నాతో ఇట్లా, నేను ఇది భూమి మీద భూమి అంతటి మీదికి బయలువెళ్ళు, శాపమే దానికి ఒక ప్రక్కన రాశి ఉన్న, దానికి ఒక ప్రక్కన రాశి ఉన్న దానిని బట్టి దొంగిలు వారందరును కొట్టివేయబడుదురు. దొంగిలు వారందరును కొట్టివేయబడుదురు అన్నాడు. ఎక్కడి నుంచి? జనములలో నుంచి. దొంగతనం చేసిన వాడు జనములలో ఉండకుండా లేపేస్తాను దేవుడు అంటున్నాడు. ఇది ఇలాగే ఉంచి ఏమండి మరింత ముందుకు వెళ్ళగలిగితే ఏమండి, మొదటి కొరింథీ 6:9-10 కూడా చూడండి. 1 కొరింథీ 6:9-10 అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గల వారైనను, పురుష సంయోగులైనను, తర్వాత దొంగలైనను, లోభులైనను, పిసినారులైనను, దొంగలైనను, లోభులైనను, అంటే దొంగలైన వారు కూడా దేవుని రాజ్యానికి వారసులు కాలేరు అన్నాడు. నా చిన్నప్పుడు ఒక పాట వినేవాడండి, అదే అదే ఆ రోజు అని, దొంగలంతా దొర్లే రోజు, దొంగలంతా దొర్లే రోజు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ మాటలు వింటుంటే మనకేమనిపిస్తుందంటే, ఓ దొంగతనమా, అది మేమెందుకు చేస్తాం, ఆ వృత్తి కలిగిన వాళ్ళు వేరే ఉన్నారు, ఆ వృత్తి మీద వెళ్ళిపోయేవాళ్ళు ఒకప్పుడు సెటిల్మెంట్ కాలనీలలో ఉండేవాళ్ళు దొంగలు అని చెప్పుకునేవాళ్ళండి నా చిన్నప్పుడు. ఇప్పుడు పలానా వాళ్ళు దొంగలు, పలానా వాళ్ళది దొంగ వృత్తి అనేమి లేదు. రోడ్డు మీద వెళుతుంటే వెనకాలే వస్తాడు పాపం ఆ ముసలావిడ మెడలో చైన్ లాగేస్తాడు. ఎవరు? చదువుకునే స్టూడెంట్స్, సైబర్ నేరగాళ్ళు, ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి దొంగలు అనగానే అమ్మయ్య ఇలాంటి దొంగతనాలు, నేను పక్కవాడి వస్తువు ఏం తీసుకోలేదు, పక్కవాడిది ఏం దోచుకోలేదు, పక్కవాడి స్థలాన్ని దోచుకోలేదు, పక్కవాడిది ఏమి ఆక్రమించలేదు గనక నేను ఈ లిస్టులో రాను అని మీలో చాలామంది అనుకుంటున్నారేమో. మీరు షాక్ అయ్యే
ఒక మాట చూపిస్తాను నేను. మలాకి గ్రంథం 3వ అధ్యాయము, దేవుడు మన గురించి మాట్లాడుతున్న మాట చూడండి, ఆశ్చర్యపోతారు మీరు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనము మరియు 9వ వచనం, 8, 9 వచనాలు. మానవుడు దేవుని యొద్ద దొంగిలున్నా అని అడిగాడు. ఏమండి మాటకు అర్థం ఏంటండి? మానవుడు దేవుని యొద్ద దొంగిలునా అంటే దేవుని దగ్గర దొంగతనం మానవుడు చెయ్యడు అనే కదా అని అర్థం. మరి ఏమండి, హుండీలో దొంగతనం జరిగిందండి, చర్చిలో దొంగతనం జరిగిందండి, గుళ్ళో దొంగతనం జరిగింది, మసీదులో దొంగతనం, అవి దేవుని యొద్ద చేసే దొంగతనాలు కావు. ఎందుకంటే దేవుడు అక్కడ ఉండడు. రాతి కట్టడాలలో దేవుడు ఉండడు. నువ్వు అన్నట్టుగా నువ్వు కట్టుకున్న చర్చి బిల్డింగ్లోనో, లేదంటే నువ్వు కట్టుకున్న ఆలయంలోనో, నువ్వు కట్టుకున్న మసీదులోనో, రాతి కట్టడాలలో దేవుడు లేడు కదా. చాలామంది దేవుడి సొమ్ము అనగానే హుండీలో వేసేది దేవుడి సొమ్ము అనుకుంటున్నారు. అందుకే మన పాంప్లెట్లో ఏమండి, ఏదో ఒక ఆలయం, ఆలయంలో ఒక హుండీ, హుండీలో డబ్బు తీసుకుని ఒక దొంగ వెళుతున్నట్టుగా ఆ పాంప్లెట్లో డిజైన్ చేసి వేసాం. ఎందుకంటే దేవుడి సొమ్ము దొంగిలించడం అనగానే, దేవుని యొద్ద దొంగిలించడం అనగానే, అందరూ ఆ కానుకలు దొంగిలించడం గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారు. వాటిని దొంగిలించే వాళ్ళు ఉన్నారులేండి. ఇస్కరియోతు యోధా యేసు ప్రభువు దగ్గర సంచి ఉంటే ఆ సంచిని వీడికి అప్పచెప్పాడట. నువ్వే చూసుకో ఇవన్నీ, ట్రెజరర్ నువ్వే అన్నాడట. కానుకలు వేసిన ప్రతిసారి, సంచిలో సొమ్ము పడిన ప్రతిసారి అందులోంచి లేపేయటమే దొంగతనం. ప్రిల్లరా, దేవుని సొమ్ము అనగానే హుండీలో పడే డబ్బులు అని ప్రపంచం అనుకుంటుంది. అదే నిజమైతే ఏమంటున్నాడు, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా అన్నాడు. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా అంటే అర్థమేంటి? నా యొద్ద మానవుడు దొంగతనం చేయలేడు, దొంగిలునా అన్నాడు. అంటే ఈరోజు దేవాలయంలో జరుగుతున్న దొంగతనాలన్నీ దేవుని యొద్ద దొంగతనాలు కావు, దేవుని నుంచి తీసుకున్న సొత్తులు కావు. అవి దేవుడి సొత్తే కాదు, దేవుని ఆస్తే కాదు, అది దేవుడి సొమ్ము కాదు. దేవుడికి అది అసలు అవసరం లేదు. మనం వేసేటువంటి లంచాలు ఉన్నాయే, దేవుడికి కూడా లంచం కావాలట. అవి దేవునికి అవసరమైనవి కావండి, అవి దేవుడు తీసుకునేవి కావు. మరి దేవుడు నా దగ్గర దొంగతనం ఎవరైనా చేయగలరా అని మరో మాట అంటున్నాడు చూడండి. అయితే మీరు నా యొద్ద దొంగిలి తిరి, ఎవరు నా దగ్గర దొంగతనం చేయలేరు కానీ మీరు ఎవరు, దేవుని పిల్లలని ఎవరికి పేరు పెట్టాడు? ఇస్రాయేలీలు, ఇస్రాయేలీయులు. ఇస్రాయేలు అనగానే దేవుని కుమారుడు అని అర్థం. ఇస్రాయేలీయులు అంటే దేవుని పిల్లలు. ఎవరు నా దగ్గర దొంగతనం చేయలేరు అంటే అన్యులు ఎవరు దొంగలేరట. అన్యులెవరు దేవుని యొద్ద దొంగతనం చేయలేకపోయారట. కానీ మేము దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న వాళ్ళు మాత్రం దేవుని యొద్ద దొంగిలించారట చూడండి. అయితే మీరు నా యొద్ద దొంగిలి తిరి, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ. జాగ్రత్తగా వినండి, దేవుని కాన్సెప్ట్ ఏంటో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏం చేసాం మేము, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమి అని మీరందరూ. అయితే దానికి ఆన్సర్ చెప్తున్నాడు, 10వ భాగమును ప్రతిష్ఠితార్పణములను ఈయక దొంగిలి తిరి. ఏమండి మాట వింటుంటే, ధర్మశాస్త్రములో దశమ భాగాలు అనేవి దేవుడు పెట్టాడు, ఈరోజు క్రైస్తవులుగా మనకు లేదు. ఈ మాట మనకు అప్లై అవుతుందా అని వెంటనే మనం ఆలోచనలోనికి వెళతాం. ఇక్కడ దశమ భాగం మనకు లేదు, కానీ అక్కడున్నటువంటి విషయం అనేది మాత్రం చాలా అవసరం, మనకు కావాలి. ఆ రోజు దశమ భాగం వాళ్ళకి, మన దగ్గరకు వచ్చేసరికి శతమ భాగం, ఉన్నదంతా దేవునికి ఇచ్చేయాలన్న కట్టడ మనకు వచ్చింది. ఎందుకంటే పేద విధవరాలు అండి, పేద విధవరాలు రెండే రెండు కాసులు వేసింది. తమ ఆస్తిలో ఉన్నదానిలో సంచి మూటలు 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 తీసుకొచ్చి చందా బాక్సులో వేసిన వాళ్ళను చూస్తున్నాడు యేసుప్రభు. కానీ రెండే రెండు కాసులు జారవిడిసిన ఆమె దగ్గరకు వచ్చి ఒక మాట అన్నాడండి,
అందరిని పిలిచాడు, తన శిష్యులను పిలిచాడు, మిగిలిన వాళ్ళని పిలిచాడు. ఇదిగో ఈమె ఈ మిగిలిన వారందరికంటే ఎక్కువ కానుక వేసింది అని మీతో సాక్ష్యం ఇస్తున్నాను అన్నాడు. అది ఎలా ఎక్కువైంది ఆయనకి? ఎలా ఎక్కువైందంటే అందరూ తమకు లక్షలు లక్షలు ఉంటే అందులో నుంచి ఓ 100 రూపాయలు వేశారు. ఏమండి, ఏమైనా విపత్తులు వచ్చాయనుకోండి, తుఫాన్ లాంటిది కావచ్చు, భూకంపం లాంటిది కావచ్చు, మరేదైనా హుదూదు లాంటిది కావచ్చు, మరేదైనా విపత్తు కావచ్చు, రోగాలు లాంటివి కావచ్చు, కరోనా వచ్చింది, దాతలే దాతలు దాతలే దాతలు, 1 కోటి రూపాయలు ఉంటే 1 లక్ష ఇచ్చిన వాడిని దేవుణ్ణి చేస్తున్నారు. 1 కోటి రూపాయలు సంపాదించాడు ఆల్రెడీ జనం మీదే, అందులో నుంచి 1 లక్ష తీయగానే నీకు దేవుడైపోయాడు. కనీస ప్రభు అంటున్నాడు, తనకున్నదంతా 2 కాసులు, 2 కాసులు, తెల్లవారితే ఆమె జీవనం అదే, ఆమెకు జీవనం అదే. నేనేమైపోతే నాకెందుకు? నా దేవుడు ఉన్నాడు, నేను బ్రతికితే దేవుడు బ్రతికిస్తాడు, నా దేవుడు బ్రతికిస్తే నేను బ్రతుకుతాను, ఒకవేళ నా దేవుడు కాదనుకుంటే చచ్చిపోతాను అన్న ఆలోచనతో 2 కాసులు విడిచిందే ఆమె విషయంలో అన్నాడు. ఆమె తన జీవనం అంతా ఇచ్చేసింది, అది శ్రేష్టమైంది. ఈ మాట ఎందుకు చెప్పానంటే ఉన్నదానిలో కొంత ఇవ్వడం గురించి దేవుడు మాట్లాడలేదు, కానీ ఉన్నదంతా ఇవ్వడం అనేది దేవుడు మాట్లాడుతున్నాడు. దశమ భాగం విషయంలోనే వాళ్ళు దొంగతనం చేశారు అంటే అంతా ఇవ్వవలసిన మన విషయంలో ఆయన ఏమంటాడో మీరు ఆలోచించండి. ముందు వాళ్ళ దగ్గర ఏమన్నాడో వాళ్ళ గురించి మనం ఆలోచించగలిగితే, వాళ్ళనేమన్నాడు వాళ్ళ దగ్గర ఆలోచించగలిగితే, 10వ వంతు ఇవ్వవలసిన వాళ్ళనేమన్నాడో ఆలోచించగలిగితే, 100% ఇవ్వవలసిన మనల్ని ఏమంటాడో అర్థమైపోతుంది. నా లాజిక్ మీకు అర్థమైంది కదా? 10% ఇవ్వవలసిన వాళ్ళనేమంటున్నాడో ఇవ్వకపోతే, అది మనం అర్థం చేసుకుంటే, 100% ఇవ్వవలసినటువంటి మనలను ఇవ్వకపోతే ఏమంటాడో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. చదువుదామా దాన్ని, మరలా చదవండి 9వ వచనం, 8వ వచనం, 8వ వచనం. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ, 10వ భాగము ప్రతిష్ఠిత అర్పణములు ఇయ్యక దొంగిలితిరి, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు, జనములలో నుండి మిమ్మల్ని కొట్టేస్తాను అన్నాడు. ఒక్కసారి మనం కూడా మనసు పెట్టి అసలు ఇది దొంగతనం చేయడం ఎలా అవుతుంది ఆలోచన చేద్దామండి. ఇది దొంగతనం చేయడం ఎలా అవుతుంది? దశమ భాగం ఇవ్వమన్నాడు, ఎవరికిమ్మన్నాడు? ఎవరికిమ్మన్నాడండి? లేవీయులకు. దశమ భాగం లేవీయులకు ఇయ్యమన్నాడు. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి చదవగలిగితే, సంఖ్యాకాండము 18వ అధ్యాయము 24వ వచనం చదవండి. అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠితార్పణముగా అర్పించు దశమ భాగములను, నేను ఎందుకు అర్పించమన్నానంటే ఇవన్నీ లేవీయులకు స్వాస్థ్యం, వాళ్ళకి అదే స్వాస్థ్యం, అదే సొత్తు, అదే ఆస్తి. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం ఒకసారి మళ్ళీ ఒకసారి చదువుదామండి దాన్ని కూడా. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం, లేవీ గోత్రమునకే అతడు స్వాస్థ్యము ఇయ్యలేదు. కనాను దేశం ప్రవేశించిన తర్వాత భూభాగం అంతటిని గోత్రాలకు, మొదటి గోత్రం, 2వ గోత్రం, 3వ గోత్రం, 4వ గోత్రం, ఇలా గోత్రాలు అన్నింటికి పంచుతున్నాడు, కానీ లేవీ గోత్రాన్ని ఆపాడండి. స్వాస్థ్యం ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళు దేవాలయములో దేవుని యొద్ద, దేవుని మందసం యొద్ద పరిచారము సేవ చేయవలసిన వాళ్ళు వాళ్ళంతా. గనుక ఏమంటున్నాడు, లేవీ గోత్రమునకే అతడు స్వాస్థ్యం ఇయ్యలేదు. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనకు అర్పింపబడు హోమములే వారికి స్వాస్థ్యం, వారికి స్వాస్థ్యం. ప్రియులరా, ఒక మాట మీరు బాగా ఆలోచించండి. మలాకీ గ్రంథంలో చివరికి వచ్చేసరికి 10వ వచనంలో అంటాడు, నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి
అది ఇక్కడ చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయి. పదవ భాగం దేనిలోనైనా, అది ఆహారంలోనా, మీ సంపాదనలోనా, మీ పంటలోనా, లేదంటే మరొక దానిలోనా, మరొక దానిలోనా, నా మందిరముల నిధిలోనికి, నా మందిరపు నిధి 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 అన్నాడు. ఏమంటే ఒక ప్రభుత్వం నడవాలంటే ప్రభుత్వానికి మనం అందరం పన్నులు కడతాం. ప్రభుత్వానికి మనమంతా పన్నులు కడతాం. ఎలాగూ రోడ్ ట్యాక్స్ అంటాం, ఏమండి హౌస్ ట్యాక్స్ అంటాం, ఆ తర్వాత వస్తువులు కొంటామే ఒక సబ్బు మీద ట్యాక్స్ పడుతుంది, ఏమండి ఒక షాంపూ మీద ట్యాక్స్ పడుతుంది, ఒక నూనె కొన్న ట్యాక్స్ పడుతుంది, ఒక బియ్యం కొన్న ట్యాక్స్ పడుతుంది, నువ్వు ప్రయాణించిన ట్యాక్స్ పడుతుంది, బట్టలు కొన్న ట్యాక్స్ పడుతుంది. ఈ ట్యాక్స్ అంతా ఎవరికి వెళుతుంది అనుకుంటున్నారు? కోట్ల రూపాయలు గవర్నమెంట్కు వెళుతుంది. ఎందుకు వెళ్ళాలి? ఇదేంటండి ఇలా ట్యాక్స్ మా దగ్గర తీసుకుంటే ఎలా అని మీరు అంటే కుదరదండి. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ జరగాలంటే, పరిపాలన జరగాలంటే, అభివృద్ధి జరగాలంటే మీ దగ్గర నుంచి వచ్చిన సొమ్మే జమా నిధిలో, ఖజానాలో జమ అయితే దానిలో నుంచి తీసి రోడ్లు వేయడం, ఆసుపత్రులు కట్టించడం, బడులు కట్టించడం, ఏమండి టీచర్లకు జీతాలు, డాక్టర్లకు జీతాలు, ఉద్యోగులకు జీతాలు, ఆయాలకు జీతాలు, పిల్లలకు మధ్యాహ్న భోజనం, ఆ తర్వాత వృద్ధులకు పెన్షన్లు. ప్రభుత్వం నడవాలంటే ప్రజల నుంచి ఏం రావాలి? పన్ను రావాలి. ఒకనాడు దేవుడు ఇస్రాయేలీలకు కూడా, నాయన మీరు నా పనులు జరగాలి, నా మందిరపు నిధిలోనికి పదవ వంతు తీసుకురండి, నా మందిరపు నిధిలోనికి. ఎందుకంటే ఒక వ్యవస్థ పనిచేస్తుంది ఇక్కడ, ఆలయంలో ఒక వ్యవస్థ. ఇస్రాయేలు జాతిని కాపాడడానికి దేవుని యొద్ద ఉండి పూజలు చేస్తున్న లేవీయులు ఆ కార్యక్రమాలు ఆగకుండా జరగాలంటే నేను మీకు ఇస్తున్నాను నాయన, నేనే ఇస్తున్నాను, నేను ఇచ్చిన దాంట్లో పదో వంతు తీసుకురండి అన్నాడు. ఏమండి ఇక్కడ ఒక మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఇస్రాయేలీలకు దేవుడు పొలములను ఆశీర్వదించాడు. ఆయన పొలాలను తడుపుతున్నాడు కదండి, తన మంచుతోనూ వర్షంతోనూ పొలములను తడుపుతున్నాడు. విత్తువానికి విత్తనమును దయచేశాడు. ఆ విత్తనమును ఫలింపచేసి దాని నుంచి 100 రెట్ల పంట, ఒక గింజ విత్తితే 100 గింజలు వచ్చేలా ఆయన దీవిస్తేనండి. ఇప్పుడు ఆయనిచ్చిన పంటలో నుంచి ఓ పదవంతు పక్కన పెట్టమన్నాడు. అది నీది కాదు, ఓ పదవంతు తీసేయన్నాడు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. నేను ఫలానా వ్యక్తిని పిలిచి, ఇదిగో ఈ 90 రూపాయలను ఉంచుకో, ఈ 10 రూపాయలు తీసుకెళ్ళి ఫలానా వాళ్ళకి ఇచ్చిరా అన్నాను అనుకోండి. 90 రూపాయలు నువ్వు ఉంచుకో, 10 రూపాయలు తీసుకెళ్ళి ఫలానా వాళ్ళకి ఇచ్చిరా అని నేను అన్నాను అనుకోండి, వాడు ఆ 90 రూపాయలతో పాటు 10 రూపాయలు కూడా జేబులో పెట్టుకుంటే దీన్ని ఏమంటారో ఏమనాలో మీరే చెప్పండి. ఏమంటారు? దొంగతనం అంటారు. అది నీది కాదు, నీ కొరకు ఇవ్వలేదు, నువ్వు వాడుకోమని ఇవ్వలేదు, అవతల వానికి ఇవ్వాలి, ఫలానా వ్యక్తికి ఇవ్వాలి. దేవుడు కూడా ఇస్రాయేలీలలో స్వాస్థ్యము పొందని లేవీయుల నిమిత్తం, నాయన నేను మీకు 100 రూపాయలు ఇస్తున్నాను, 90 రూపాయలు మీరు వాడుకోండి, ఓ 10 రూపాయలు అదిగో అతనికి ఇవ్వండి అన్నాడు. ఏమండి? కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ దశమ భాగాలను ఎగ్గొట్టేస్తున్నారు. ఏమండి? అది దేవుని సొమ్ము అయితే, అది దేవుని సొత్తు అయితే, ఆ పదవ వంతు వాళ్ళు ఇవ్వకుండా ఎగ్గొట్టడం ఉందే, మానివేయడం ఉందే, మానేసుకుంటున్నారే, దాన్ని దేవుడు ఏమన్నంటే దొంగతనం అన్నాడు. దాన్ని ఏమన్నాడు? నా దగ్గర దొంగతనం చేస్తున్నారు, దొంగిలించేశారు మీరు అన్నాడు. 10 రూపాయలు ఇవ్వనందుకే వాళ్ళు దొంగలైతే ఆ దొంగలను జనములలో నుండి కొట్టివేస్తే ఈరోజు మన పరిస్థితి ఏంటి ఆలోచించండి. చాలామంది ఎలా ఉంటారంటే పాస్టర్లకు ఇవ్వడం అంటే ఏదో అడుక్కునే వాళ్ళకి ఇచ్చేలా ఆలోచిస్తారండి. మా బంధువులలో ఒకళ్ళు ఉన్నారండి, కోటీశ్వరులు వచ్చారులేండి, చర్చికి వచ్చారు, మా అత్తగారి తరపు బంధువులు కోటీశ్వరులు, ఇక్కడో ఇల్లు అక్కడో ఇల్లు ఇక్కడో ఇల్లు, మొత్తం ఇద్దరు ఎంప్లాయీస్ రిటైర్ అయ్యారు, ఏమంటే కోటీశ్వరులు చర్చికి వచ్చారు, రాక మళ్ళీ ఇల్లు చూద్దామని చర్చికి వచ్చారు. పక్కనున్న వాళ్ళ చెల్లెల్ని అడుగుతుందో 10 రూపాయలు ఉందా, 10 రూపాయలు, ఎందుకంటే చందా వేయాలి కదా, దేవునికి వేయడానికి 10 రూపాయలు అడుగుతుంది అంటే మరి తన దగ్గర 1 లక్ష ఉన్నాయి, తీయదా? తీయదు.
ఎందుకంటే ఈరోజు సేవకు అనగానే ఎందుకో 10 రూపాయలు 5 రూపాయలు తీసేసి చిల్లరగా వేసేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోతారు ప్రజలు. ఎందుకు అనంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే నా కష్టం అంటారు. ఎవరి కష్టం అది? నా కష్టం, నా కష్టం, నేను సంపాదించాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలంలో పనిచేసుకునేవాడైనా లేదు, వ్యాపారం చేసుకునేవాడైనా లేదు, తెలివితేటలతో ఉద్యోగం సంపాదించిన ఉద్యోగం చేసుకునేవాడైనా లేదు, అంతకంటే తెలివిని ఉపయోగించే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన వాడైనా ఎవరైనా సరే, నా తెలివితేటలతో సంపాదించాను నా కష్టం అని ఒకడంటే, నా చేతులతో కష్టపడ్డాను కాయ కష్టం నాదంటాడు. దీన్ని దేవుడికి ఇవ్వడం ఏంటి? దీన్ని దేవుడికి ఇవ్వకపోతే దొంగగా చూస్తాడా అని చాలామంది భావించవచ్చు. ప్రియులరా, ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఈ ఉదాహరణను మీరు ఆలోచించండి. ఏమండి, పనులు చేసేవాళ్ళు ఉంటారు, ఒక మిషన్ ఉందనుకోండి, గోడలను పగలగొట్టే మిషన్ ఉందనుకోండి, మిషన్ వర్కర్లు 4 ఉన్నారనుకోండి, ఈ మిషన్ మేస్త్రి ఉన్నాడనుకోండి, ఆ కాంట్రాక్ట్ వచ్చినటువంటి డబ్బుల్ని ఎలా పంచుతారో తెలుసా? ఇతనికో కూలి, ఇతనికో కూలి, ఇతనికో కూలి, ఇతనికో కూలి, మేస్త్రికి కూలి, దాంతోపాటు ఈ మిషన్ ఉందే మిషన్కు కూడా కూలి. మిషన్కు కూడా ఏంటి? కూలి. అదేంటి, మిషన్కు కూలి తీస్తారా అని అడిగితే మిషన్కు ఒక కూలి కాదట, 2 కూలీలు తీయాలట. అవునా? మిషన్ ఎవరి దగ్గర ఉంటే వాడిదైనా అవును, మిషన్ కూలి అది. అవునా? అవునండి. ఇది ఒక ఈ మిషన్కే కదండి, ఆ బోర్లు వేసేటువంటి హాగర్లకైనా అలాగే తీస్తారట, ఏ పెద్ద మిషనరీ అయినా దానికంటూ అమౌంట్ దగ్గర పెడతారట. ఎందుకు అంటే అది పాడైతే రేపు పొద్దున దానికి ఎవరు, కొత్తది కొనాలంటే ఎవరు? కనుక ఇతని కష్టానికి ఇతనుకుంటే దాని కష్టాన్ని దానికి, దానిపైన మీరు సంపాదించుకుంటున్నారు కనుక దాని కొరకు కూడా డబ్బులు పెట్టాలి, పక్కన పెట్టాలి, దాని డబ్బు దాందే. ఇది మీరు ఆలోచించగలిగితే ఏమండి, ఈరోజు నా కష్టం అని గుండెల మీద చేసుకుంటున్న ప్రతి మనిషి, కాయ కష్టం చేసి బ్రతుకుతున్నానన్నవాడు కానీ బ్రెయిన్ ఉపయోగించి కష్టపడుతున్నానన్నవాడు కానీ ఇద్దరు ఆలోచించవలసిన ఒక విషయం ఉంది. అదేమిటంటే ఒక మిషన్ తీసుకువెళ్ళిన వాడే ఆ మిషన్ కంటూ కొంత డబ్బు సపరేట్ చేస్తే, దేవుడిచ్చిన దేహముతో, దేవుడిచ్చిన శరీరంతో, దేవుడిచ్చిన కాళ్ళు చేతులతో కష్టపడి పని చేస్తున్నావు, ఆయన ఇచ్చిన నీ కష్టానికి నువ్వు తీసుకో, ఓకే, మరి ఆయన ఇచ్చిన శరీరం ఆయనది, పనిముట్ట ఆయనది, సాధనం ఆయనది, మరి ఆయన ఇచ్చిన సాధనం కొరకు ఆయనకు రావలసిన అమౌంట్ ఉంది కదా, తీసావా? పక్కకు తీసావా? పక్కకు తీసావా? లేదు. బ్రెయిన్ నీ బ్రెయిన్ ఉపయోగించానని అనుకుంటున్నావు కదా, నీ బ్రెయిన్లో తెలివితేటలు పెట్టి, అసలు నీకు బ్రెయిన్ పెట్టిన దేవుడు, అది ఆయనది, ఆయన వస్తువు వాడుకున్నావు, ఆయన బ్రెయిన్ వాడావు, ఆయన ఇచ్చిన దేహాన్ని వాడావు, మరి దానిపైన వచ్చే ఆదాయం, దాని మీద వచ్చిన ఆదాయం నువ్వు తింటున్నావు, మరి ఆయనకేది? ఆలోచించండి. అంతేనా, ఈ దేహం బ్రతకాలంటే గాలి, నీరు, ఆహారం, పెట్టుబడి పెడుతున్నదంతా ఎవరు? నీ కండల్లో శక్తి రావాలి, కండలను కరిగించానంటున్నావే, నీ కండలు కరగాలంటే ముందు కండలు రావాలి, కండలు రావాలంటే ఆహారం తినాలి, ఆ ఆహారం దేవుడు ఇవ్వాలి, గాలి దేవుడు ఇవ్వాలి, నీరు దేవుడు ఇవ్వాలి, దేవుడిచ్చిన వాటితో పుష్టి పట్టిన నీ దేహాన్ని ఉపయోగించుకొని ఆ దేహంతో నువ్వు డబ్బులు సంపాదించి నావి అంటున్నావే, మరి దేవుడు పెట్టిన పెట్టుబడి రాకుండా, దేవునికి రాకుండా ఆయనదంతా దోచేసుకుంటూ నువ్వు సుఖపడుతున్నావే, నువ్వు దొంగవు కాదా? దొంగలంతా దొరలే రోజు అనగానే ఆ పాటలో వినగానే ఏదో బ్యాంకులు దొంగతనానికి, ఇళ్లలో దొంగతనాలకి వెళ్ళే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళు చిల్లర దొంగలు, చిన్న దొంగలు. బ్రతుకు దేవుడిచ్చిన, ఆ బ్రతుకిచ్చిన దేవుడు, దేవుడిచ్చిన శరీరమును ఉపయోగించుకుంటూ, ఈ శరీరమును దేవునికి ఉపయోగించని ప్రతి వాడు దేవుని దృష్టిలో దొంగ, దేవుని దృష్టికి దొంగ. దేవుని శరీరము, దేవుడిచ్చిన ఈ శరీరం మీద సంపాదించుకొని దానిని దేవుని కొరకు పెట్టని ప్రతివాడు దేవుని యొద్దే దొంగతనం చేయుచున్నవాడు. అందుకే ఏమంటున్నాడు మరలా చదవండి, మలాకీ గ్రంథము 3:8 నుంచి, మానవులు దేవుని యొద్ద దొంగలుదా? అయితే
మీరు నా దగ్గర దొంగతనం చేసేసారు, నా సొత్తు తింటున్నారు, నా ఆస్తి తింటున్నారు, నా పెట్టుబడి అంతా ఉపయోగించుకుంటున్నారు. నా వలన నీకు ఇవ్వబడిన ఈ శరీరాన్ని ఉపయోగించుకొని అంతా నువ్వే అనుభవిస్తున్నావు, అంత సొమ్మంతా నువ్వే తీసుకుంటున్నావు. ఆ శరీరంపై సంపాదించిన ధనములో దేవుని పని కొరకు ఏమైనా పెడుతున్నావా? దేవునికి ఏమైనా ఇస్తున్నావా? దేవునికి ఏమైనా ఖర్చు పెట్టగలుగుతున్నావా? ఆలోచించండి ప్రేమని దేవుని పిల్లలారు. అలాగూ ఆలోచించక చాలామంది దేవుని వలన సంపాదించుకుంటూ దేవునికి ఇవ్వక దేవుని యొద్ద దొంగిలిన వారిగా చరిత్రలో నిలబడిపోతున్నారు. మరి మీరు, మనం ఎలా ఉన్నాం? మీరు ఆలోచించండి, మనం ఎలా ఉన్నాము? నిజంగా అండి, లాక్డౌన్లో ఎంతోమంది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ పిల్లలు వాళ్ళ కష్టార్జితాన్ని ఏమాత్రం దాచుకోనకుండా దేవుని పిల్లల కొరకు ఖర్చు పెట్టారండి. దేవుని పిల్లల కొరకు, వెరీ గుడ్. కానీ కొందరండి, కొందరు స్వార్థ పొరులై తమకు కావలసిన వస్తువులు కొనుక్కుంటూ, తమకు జీవనోపాధి ఉన్నా, ఈ లోకపరమైన జీవనోపాధి ఉన్నా ఆకలితో అలమటిస్తున్న వారి గురించి ఆలోచించలేదండి. సువార్త కొరకు ఆలోచించలేదండి. సత్యము ప్రతి 10 మంది వద్దకు వెళ్ళాలన్న ఆలోచన చాలామంది చేయలేదండి. ఎవరైతే దేవుని కొరకు ఇవ్వక లోభులయ్యారో, ఎవరైతే దేవుని కొరకు ఇవ్వక దాచుకున్నారో, వీరంతా దేవుని సొమ్మును, దేవుని సొత్తును దొంగిలించిన వారయ్యారు. దొంగిలించిన వారయ్యారు. ప్రిల్లరా, నేను ఒక మాట చెబుతాను, బాగా ఆలోచించండి. దేవుడు మనకు ఆస్తినిచ్చాడండి. ఆస్తి ఏంటా? ఆస్తి అనంటే 66 పుస్తకాల మహాజ్ఞానముకు మించిన ఆస్తి మరొక్కటి లేదు. మహా ఆస్తిది. ఆ ఆస్తిని మనకిచ్చినప్పుడు ఆ ఆస్తి, ఆ సారం, ఆ లేఖనముల సారం మన శరీరానికి, మన మనస్సుకి, మన ఆత్మకు పడుతున్నప్పుడు దానికి తగినట్లుగా నీవు నేను దేవుని కొరకు బ్రతకాలి, ఫలించాలి, దేవుని కొరకు ఇవ్వాలి, పండాలి, దేవుని కొరకు ఇవ్వాలి. అపొస్తలుడైన పౌలు అంటాడు, మీ యొద్ద నుండి ఆత్మఫలములు కోసుకొనవలసిన నేను మీ యొద్ద శరీర ఫలములు కోసుకొనుట నాకు గొప్ప పని కాదంటాడు. ఫుల్ సబ్జెక్ట్ అండి. నేను డిఓపి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, కెమెరామ్యాన్, బాహుబలి, ఆర్ఆర్ వంటి సినిమాలకు కెమెరామ్యాన్గా వర్క్ చేస్తున్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ సబ్జెక్ట్ చెప్తేనండి, ఆయన అంటున్నాడు, ఏమండి నేను ఎన్నో కథలు విన్నాను కానీ ఇలాంటి అద్భుతమైన కథ, ఇలాంటి సమాజాన్ని మార్చే కథ నేను ఎప్పుడు వినలేదండి. సమాజం మారిపోతారండి. వండర్ఫుల్ అండి. నిజంగా ప్రపంచాన్ని దయ్యం ఎలా ఆవహిస్తుందో, ఎలా దేవుని నుంచి దూరం చేస్తుందో, ఎలా మోసం చేస్తుందో, నిజంగా అండి వండర్ఫుల్గా చెప్పారండి. ఇది తీస్తే సూపర్ హిట్ అండి మీ సినిమా అంటున్నాడు. అదేవిధంగా గ్రాఫిక్స్ చేసేవాళ్ళైతే, గుంటూరులో ఒక ఆయన గ్రాఫిక్స్ చేసాయన, ఏమండి ఇంత మంచి సబ్జెక్టు, ఇలాంటి కంటెంట్ ఉన్నటువంటి మూవీలో నాకు కూడా ఒక పాత్ర ఇవ్వండి ప్లీజ్ అని బతిమలాడుతున్నాడు. నేను మీకు అమౌంట్ తగ్గిస్తాను గ్రాఫిక్స్ చేయడానికి, మీరు నాకు పాత్ర ఇవ్వండి అంటున్నాడు. ఏమండి ఎంతోమంది ముందుకు వస్తున్నారు. ప్రేమైన దేవుని పిల్లలారా, జయశాలి పిడి సుందరరావు గారి కళ. ఒకనాడు దయ్యం అంటే ఏంటో ప్రపంచానికి తెలీదు. దయ్యం అంటే శ్మశానాల్లో తిరుగుతుంది, అర్ధరాత్రి వస్తుంది, తెల్లచీర కట్టుకుంటుంది, మల్లెపూలు పెట్టుకుంటుంది, లేదా ఎండిన చెట్టెక్కి కూర్చుంటుంది, నిప్పులు కక్కుతూ ఉంటుంది, కోరికలు తీరక మనుషుల మీద పడుతుంది, ఇలాంటి పిచ్చి పిచ్చి కథలన్నీ రాసి సమాజాన్ని అబద్ధం వైపు నెట్టిందండి సాతాను. ఒక అబద్ధం వైపు. ఆ అబద్ధాన్ని నమ్మి దయ్యం అంటే అక్కడుందని భయపడుతున్నారు. కానీ ఆ దయ్యము తమ యొద్దకు వచ్చింది, తమలోకే వచ్చింది. హంతకులుగా, రేపిస్టులుగా, మోసగాళ్లుగా, తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, రౌడీలుగా, గోండాలుగా, స్మగ్లర్లుగా మార్చేసి మనుషులను నాశనానికి, మరణానికి పంపిస్తుందని ఎవరికి తెలియదండి. ఇలాంటి కోణం ప్రపంచానికి క్రైస్తవుడు చెప్పాలి, బైబిల్ నుంచి చెప్పాలి. ప్రపంచంలో ఎక్కడ ఈ సబ్జెక్ట్ లేదు. మరి బైబిల్తో చెబుదామంటే బైబిల్ ఎవరు వింటున్నారు ఈరోజు? బోర్డులు పెట్టేస్తున్నారు క్రైస్తవ బోధకులు ఎవరు మా ఊర్లోకి రాకూడదు. మరి ఎలా వెళ్ళాలి? పోనీ యూట్యూబ్ ఛానల్స్లో చెప్పుకుందామా? యూట్యూబ్ ఛానల్లో చెప్పుకుంటే ఏమండి మన వాక్యం మన క్రైస్తవులే వింటారు. ఎవరు వింటారు? బయట వాళ్ళు వింటారా?
మరి ప్రపంచానికి వాస్తవం ఎలా వెళ్ళాలి, దేవుడు చెప్పింది ఆగకూడదు, వాక్యం బంధింపబడకూడదు అన్నాడు పౌలు గారు. తాను బంధింపబడిన వాక్యం బంధింపబడకూడదు అన్నాడు. అలాంటి ఆలోచనతోనేనండి, వాక్యం బంధింపబడకూడదు. ఈ లాక్డౌన్లో వాక్యం బంధింపబడకుండా ఎలాగైతే సువార్తను యూట్యూబ్ ద్వారా పంపించామో, కేవలం యూట్యూబ్ మన పిల్లలు చూస్తారు, క్రైస్తవులు చూస్తారు, కానీ బైబిల్ సత్యం, దేవుని సత్యం ప్రపంచం ఇలా మారిపోవడానికి గల కారణం దయ్యము, అపవాది, సాతాను అని ఈ ప్రపంచానికి తెలిసేలా ఒక మూవీ డిజైన్ చేశారండి. ఏదో ఇది క్రైస్తవులు వాళ్ళు బైబిల్ ప్రకారం తీసేసుకున్నారండి అని అనిపించదండి. ఆ మూవీ చూస్తున్నప్పుడు ఒక శ్రేయోభిలాషి, ఒక సంఘ సంస్కర్త సమాజంలోనికి వెళ్ళి సమాజంలో ఉన్న మూఢనమ్మకాలపై ఫైట్ చేస్తూ వాళ్లను సత్యం వైపు తిప్పేటువంటి ఒక అద్భుతమైన క్యారెక్టర్లో నేను ఉంటానండి. క్రైస్తవ్యం అంటే ఏంటో ఏమండి, క్రైస్తవుడు బైబిల్ అని చెప్పకుండానే దేవుడు అంటే ఏంటో గొప్పగా చూపించడానికి చాలా గొప్పగా ప్లాన్ చేశారండి, చాలా గొప్పగా. నిజంగా గ్రాఫిక్స్ ఎలా ఉంటాయో, నేను దేవుణ్ణి ఎలా చూపించాలి, ఎలా చూపించాలని దేవుడి గురించి డెమో ఇస్తే, దయ్యము గురించి డెమో ఇస్తే గ్రాఫిక్స్ చేసిన వాళ్ళే బిత్తరపోతున్నారండి. ఏమండి ఎలా ఉంటుందో దేవుడి గురించి, మేము ఎప్పుడు ఇలాంటి సబ్జెక్ట్ వినలేదండి, ఇలాంటి కంటెంట్ మా దగ్గరికి రాలేదండి అంటున్నారు. ప్రేమని దేవుని పిల్లలారా, మీ అందరికీ నిజంగా నేను హృదయపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను, ఈ మహాకార్యక్రమం ముందుకు వెళ్ళాలంటే సుమారుగా 50 లక్షలకు పైన అయిపోతున్నాయి. అందుకే తండ్రి గారు జయశైల్ గారి దగ్గరికి వెళ్ళాను, డాడీ మీ కలను నా ద్వారా నెరవేర్చాలని నేను అనుకుంటున్నాను, నేను నెరవేర్చాలి, ఆ అవకాశం నాకివ్వండి, మీ కలను నెరవేర్చే అవకాశం నాకు దక్కింది, మహాభాగ్యం నాకు దక్కింది. ప్రభాకరన్ పిళ్ళై దగ్గరికి వెళ్ళి రాజీవ్ గాంధీని చంపే అవకాశం మాకివ్వండి, మాకివ్వండి అని ప్రభాకరన్ పిళ్ళై కాళ్ళ మీద పడ్డారంటండి. ఏమండి చంపడానికి కూడా అవకాశం, ఛాన్స్ ఇమ్మని పాదాలు పట్టుకొని అడిగేవాళ్ళు ఉన్నారా చంపడానికి? నేను ఈ లోకాన్ని బ్రతికించడానికి డాడీ అనుకున్నటువంటి సబ్జెక్ట్ని, దయ్యాన్ని ప్రపంచానికి చూపించడానికి డాడీ ఆ అవకాశం నాకు ఇవ్వండి. నా స్వార్థం అది అండి, నా స్వార్థం, నేనే చూపించాలి, ఆ క్రెడిట్ నాకే దక్కాలి, నేనే ఆ పని చేయాలి, ఏమంటారు దాన్ని, ఆ ప్రతిఫలం నాకే రావాలి. అందుకే నేను భారం పెట్టేసుకున్నానండి, నా హౌస్ డాక్యుమెంట్స్ బ్యాంకులో పెట్టాను. ఏమంటే జయశాలి గారు ఆయన స్పందించి నాలో ఉన్న కోరిక, నాలో రేగినటువంటి ఆ ఆకాంక్ష చూశాడు. దేవుడే నాయన నిన్ను రేపుతున్నాడు, దేవుని ఆలోచన ఇందులో ఉంది, నీలో దేవుడు కలిగించినటువంటి ఈ రగిలించిన ఈ మంటను ఆరనివ్వకు, ఈ స్పీడ్ ఇలాగే ఉండాలని ఆయన నన్ను ప్రోత్సహించారండి. ఈ స్పీడ్ ఇలాగే ఉండాలి, నీ హృదయంలో పుట్టించిన ఈ ఆలోచన పుట్టించిన దేవునికి స్తోత్రం, దీనిని ప్రారంభించిన వాడు చివరి వరకు కొనసాగించాలి అన్నాడు. ఈ సత్క్రియను మీలో ప్రారంభించిన వాడు చివరి వరకు కొనసాగించాలి. అవును, ఒక మహాసత్క్రియ ప్రారంభించాను, చివరి వరకు కొనసాగించాలి. కొనసాగించాలంటే దీనంతటిని స్టోరీ లైన్ చేసుకున్నాను, పాటలు నేను రాస్తున్నాను, మాటలు నేను రాస్తున్నాను. ఏమండి ఒక మంచి టీం, నాకు ఒక మంచి డైరెక్టర్, ఒక మంచి వర్కింగ్ టీం కనపడుతుంది, ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ దొరికాడు, ఒక మంచి కెమెరామ్యాన్ దొరికారు, ఏమంటే గ్రాఫిక్స్ వాళ్ళు దొరికారు, ఓకే, కానీ అడుగు ముందుకు వేయాలంటే మీ అందరి సహకారం కూడా నాకు కావాలి. డాడీకి నేను చేసిన రిక్వెస్ట్ నేను మళ్ళీ మీ ముందు పెడుతున్నాను. అదేమిటి అంటే, ఈరోజు మన యూనివర్సిటీలో సుమారుగా 5,000 మంది విద్యార్థులు, ఎక్కువ తక్కువ వేసుకున్న 5,000 మంది విద్యార్థులు, ఎగ్జామ్ రాసే వాళ్ళ గురించి మాట్లాడటం లేదండి నేను. ఎగ్జామ్ రాసేవాళ్ళు 1,000 మందే ఉండొచ్చు, కాలేజీకి 10 మంది ఉండొచ్చు, 12 మంది ఉండొచ్చు. నేను అంటున్నది జయశాలి గారి వాక్యము వింటున్న ప్రతి ఒక్కరూ, ఒక్క 500 మాత్రమే అడుగుతున్నాను, అందరూ ఒక్క 500 మీరు ఇవ్వగలిగితే, ఒక్క 500 ఇవ్వగలిగితే ఒక నెల ఏమండి 25 లాక్స్ వరకు గ్యాదర్ అవుతాయండి. ఒక నెల గ్యాప్ ఇచ్చి మళ్ళీ డిసెంబర్ ఎండింగ్కి మరలా 500 ఎక్కువ మిమ్మల్ని అడగటం లేదు, మరలా 500 2 సార్లుగా మీరు ఇవ్వగలిగితే. నిజంగా అండి యూనివర్సిటీ అంటే ఆకాశం అంత ఉన్నతంగా దేవుడు తీసుకెళ్ళాడు, ప్రపంచంలో ఒక గొప్ప స్థానంలో ఉన్న యూనివర్సిటీ, సబ్జెక్టు టాప్ లెవెల్లో ఉంది, టాప్ రేంజ్లో ఉంది సబ్జెక్టు, కానీ దాన్ని ప్రజెంట్ చేయాలంటే గ్రాఫిక్స్ కూడా టాప్ రేంజ్లో ఉండాలి, కెమెరా టాప్ రేంజ్లో ఉండాలి, టెక్నీషియన్స్ టాప్ రేంజ్లో ఉండాలి,
ఏమండి ఏమండి, డిటిఎస్ టాప్ రేంజ్లో ఉండాలి, మ్యూజిక్ టాప్ రేంజ్లో ఉండాలి. మీకు తెలియదు ఏముందండి, ఆ టాప్ రేంజ్ అనే దానికి మనీ కూడా టాప్ రేంజ్లోనే ఉంటుంది. పిండి కొంది రొట్టె అంటారు చూసారా, పిండి ఎంత ఉంటే రొట్టె అంత. గనుక చిన్న విషయం అండి, మీరంతా కలిస్తే, మీరంతా కలిశారనుకోండి, చిన్న విషయం. నేను ఒక్కడిని అయితే అది జరగని పని అండి, నేను ఒక్కడిని అయితే అసలు ముందుకు కూడా వెళ్ళలేను, జరగని పని. మరలా ఇంతకు ముందు తీసినట్టుగా షార్ట్ ఫిల్మ్ లాగా తీసుకుని యూట్యూబ్లో పెట్టగలను, కానీ ఇది అంత చిన్నగా తీయవలసిన మూవీ కాదు, తీయాల్సిన మూవీ కాదు, తీయకూడదు అలాగా, చాలా పెద్ద మూవీ. అందుకే మరి ప్యాడింగ్ అంటారు, కొంతమంది ఆర్టిస్టులను పెట్టుకుంటున్నాం, వాళ్ళకి లక్షల్లో ఇవ్వాలి. కనుక ప్రియులారా, మరి మీరు కష్టం అనుకోకుండా, మీ ఇంట్లో ఆరుగురు ఉన్నారా, ఆరుగురు 6500 వేయటానికి ట్రై చేయండి. నలుగురు ఉన్నారా, నలుగురు 4500. మేమంటే నలుగురు ఉన్నాము, నలుగురికి కలిపి 1500 ఇస్తాము అని అలా అనకండి. ఎందుకంటే అలా అనడం వల్ల దేవుడి పని ముందుకు వెళ్ళదు, దేవుడు మీకు ఇస్తాడు. ఇచ్చేది దేవుడే, దేవుడే ఇచ్చేది. దేవుడు ఇవ్వను అని అంటే లాక్డౌన్లో ఎంతో మంది ఆకలి చావల్సి వచ్చారు తెలుసా. ఏమండి యాక్టర్లకు, సినిమా యాక్టర్లకు పని లేకుండా పోయిందండి, టీచర్లకు ఏమండి జీతాలు దొరకటం లేదండి. ఆయన తలుచుకుంటే కోటీశ్వరుని కూడా రోడ్డు మీద నిలబెట్టగలడు. ఈరోజు మనం తింటున్నామంటే, బ్రతుకుతున్నామంటే ఆయన దయ. గనుక మీరు ఒక్క మనిషికి 1500, ఒక నెల ఈ నెల, వచ్చే నెల మరొక 500, అంతే. ఎక్కువ భారం పెట్టడం లేదు. లేదండి ఇంత మహాకార్యక్రమానికి మేము కాస్త ఎక్కువే వేస్తామండి అని ఇప్పటికీ వేస్తున్న వాళ్ళు ఉన్నారు, చాలా సంతోషం. కొందరు 10,000 వేశారు, కొందరు 5,000 వేశారు, కొందరు 3,000 వేశారు, కొందరు 2,000 అకౌంట్లో వేస్తున్నారు. ఇప్పటి వరకు, ఈరోజు వరకు, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్న ఈ టైం వరకు ఏమండి 132,000 రూపాయలు, 132,000 రూపాయలు మరి అకౌంట్లో వేశారు, నా అకౌంట్లో ఇప్పటి వరకు నాకు వచ్చినవి సుమారుగా 132,000 రూపాయలు. బహుశా ఇది గురువారం టెలికాస్ట్ అవుతుంది కదండి, గురువారం టెలికాస్ట్ అయ్యే టైంకి ఇంకొంత పెరగచ్చు. కానీ ఈ మంత్ ఎండింగ్కి వచ్చేసరికి ఒక 25 లాక్స్ మనం చేయగలిగితే ఏమండి, వెంట వెంటనే ఈరోజు గ్రాఫిక్స్ వాళ్ళు మాట్లాడారు, రండి అంటున్నారు. వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే ఒక 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చేయాలి. కెమెరామెన్ రెడీగా ఉన్నాడు, లొకేషన్ చూడడానికి వచ్చేస్తానంటున్నాడు. ఆయన వచ్చేసి ఓకే అనగానే ఆయనకు ఒక 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చేయాలి. అలీగారి దగ్గరికి వెళ్ళాము, ఆయనకు 2 లక్షలు ఇవ్వాలి, ఒకరోజు ఆయన ఇచ్చేయాలి, రోజుకు 2 లక్షలు కదండి. కనుక అమౌంట్ గ్యాదర్ అయితే మన సినిమా స్పీడ్ అయిపోతుంది. ప్రేమని దేవుని పిల్లలారా, దేవుడు నీకు ఇచ్చిందే, దేవునికి నువ్వు ఇవ్వవలసిందే. ఇవ్వకుండా దాచుకున్న ఇస్రాయేలీలను మీరు నా యొద్ద దొంగిలితిరి అన్నాడు. మరి దేవుని పనిలో ఇవ్వవలసిన మనము వెనకడుగు వేస్తే మనల్ని మాట అనడా? నేనేదో ఈ వినాశించి నా స్వలాభ అపేక్ష వలన నేను ఇలా చెప్పడం లేదండి. నా ఈవిని అపేక్షించో స్వలాభ అపేక్ష కొరకు నేను చెప్పడం లేదు. ఏమండి, నేను తినడానికి దేవుడిచ్చాడు, నేను కట్టుకోవడానికి దేవుడిచ్చాడు, నా కొరకు మీరేమి చేయాల్సిన అవసరత లేదు. మీరు ఇచ్చే ప్రతి రూపాయి లెక్క జయశైల్ గారి దగ్గరికి వెళ్ళిపోతుంది. మీరు సహకరిస్తే ఒక మహాకార్యక్రమం, ఒక రేంజ్కి యూనివర్సిటీ వెళుతుంది. నిజంగా ఈ సినిమా ద్వారా యూనివర్సిటీ స్థాయి ప్రపంచంలో మరింత గొప్పగా కనబడుతుంది. అంతేకాదండి, అంతేకాదు, ఇలాంటి జ్ఞానం మనం ప్రకటిస్తున్నామని అన్యులకు కూడా చేరుతుంది. దేవుని వాక్యం అంటే పడని వాడు కూడా ఈ సినిమా చూసి తీరుతాడు ఖచ్చితంగా. కెమెరామెన్ అయితే ఒక మాట అన్నాడండి, దానిని బట్టే ఈ మూవీ రేంజ్ ఏంటో మీరు ఆలోచించండి. నేను ఈ సినిమాకి కెమెరామ్యాన్గా పనిచేస్తే నాకు అవార్డు వస్తుందండి అన్నాడండి ఆయన, నాకు అవార్డు వస్తుంది అన్నాడు. అంటే ఈ సబ్జెక్ట్ ఎంత గ్రిప్ ఉందో, ఈ సబ్జెక్ట్ పనిచేస్తే అతను అవార్డు వస్తుందని నమ్మకంతో అన్నాడంటే ఎంత బాగుంటుందో మీరు చూడండి. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మీ వస్తువులు, మీ బంగారము ఏమండి, 30,000 రూపాయల సెల్ ఫోన్ అవసరమా? దేవుని కోసం ఉపవాసం ఉండి 500 నెలకి, 500 ఇంకో నెలకి చాలండి. ఒకవేళ ఇంకా ఎక్కువ ఇవ్వగలిగితే మీ వెళ్ళండి, విష్ అండి, మీ ఇష్టం అండి. నిజంగా చెప్తున్నానండి, 1 కోటి రూపాయల వరకు పెడితే ఒక మాదిరిగా ఉంటుందండి సినిమా. 1 కోటి రూపాయల వరకు పెడితే, కానీ మనం 1 కోటి రూపాయల వరకు పెట్టగలవా? పెట్టచ్చు. చిన్న చిన్న గడ్డి పరకలు కలిస్తే మదపటేనుగునైనా బంధించగలవు. చలిచీమలన్నీ కలిస్తే ఏమండి తాచు పామునైనా చంపేయగలవు. మనం ఈరోజు లక్షల మంది,
లక్షల మంది జయశాలి గారి అభిమానులు ఉన్నారు, లక్షల మంది వాక్యం వింటున్న వాళ్ళు ఉన్నారు, లక్షల మంది. 500 ఈ నెల, 500 వచ్చే నెల దేవుని కొరకని మీరు మనస్ఫూర్తిగా అనుకునగలిగితే నిజంగా నన్ను నమ్మండి. బైబిల్ ఏమండి, మరి రగులుతున్న క్రీస్తు విప్పుల జ్వాల, ఆ షార్ట్ మూవీ ఎంత బాగుందో, దానికి 100 రెట్లు బాగుండేట్టుగా నేను తీస్తాను, నన్ను నమ్మండి. ఓకే, మరి ప్రార్థించండి, సహకరించండి. మరి నా అకౌంట్ నంబర్ కూడా స్క్రీన్ మీద మీకు కనబడుతుంది, నా గూగుల్ పే నంబర్ కూడా చెప్తాను, 8985822682. మరలా చెబుతున్నాను, 8985822682. దీనికే ఫోన్పే కూడా ఉంది, ఫోన్పే గూగుల్ పే రెండు నెంబర్లు ఇవి. అలాగే నా అకౌంట్ నంబర్ 03661002100790 03661002100790 ఐఎఫ్ఎస్సి కోడ్ ANDB 00003666. మళ్ళా చెబుతానండి, ఐఎఫ్ఎస్సి ANDB 00003666 ఆంధ్ర బ్యాంక్ మంగళగిరి బ్రాంచ్. ప్రిలరా, దేవుని కొరకు బ్రతికే మనం, దేవుని వలన బ్రతుకుతున్న మనం, దేవుని కొరకు చేయవలసింది వెనక తీయక చేయండి. దేవుని యొద్ద దొంగిలిన వారుగా ఒకనాడు ఇశ్రాయేలీయులు ఉండిపోయారు, దశమ భాగాలను ఇవ్వడం మనిషి. ఈరోజు దేవుని కొరకే బ్రతకవలసిన మనం దేవునికి ఇవ్వవలసింది మానేస్తే మనం దేవుని దృష్టికి దొంగలం కాదా? ఏదో చిల్లర దొంగతనాలు చేసుకునే వాళ్ళు నరకానికి వెళతారు, వాళ్ళు మాత్రమే అనుకోకండి, వాళ్ళు వెళతారు, కానీ దేవుని కొరకు మారామని చెప్పుకుంటున్న మనం దేవుని కొరకు చెయ్యి వెనక్కి తీస్తే మనల్ని దేవుడేమంటాడు మీరు ఆలోచించండి. ప్రిలరా, మిమ్మల్ని కించపరచాలను, మరో విధంగా ఆలోచింప చేయాలను కాదండి, మనము భక్తిలో 100 అంతలుగా ఫలించాలి. 30 అంతలే ఫలించాడు ఒకడు, 60 అంతలే ఫలించాడు ఒకడు, మనం 100 అంతలు ఫలిద్దాం, 100 రెట్లు ఫలిద్దాం, 100 రెట్లు ఫలితం ఇద్దాం. దేవుడు పెట్టిన పెట్టుబడికి 100 రెట్లు ఇవ్వాలి మనం, అది దేవుడు ఆలోచిస్తున్నాడు. గనక ప్రియులరా, దేవుడు పెట్టిన పెట్టుబడికి 100 రెట్లు ఇవ్వగలవా? పోని 60 రెట్లు ఇవ్వగలవా? పోని 30 రెట్లు ఇవ్వగలవా? లేదా నీ దాన్ని తీసుకెళ్ళిపోయి నీ ఏమంటారు దానిని నీ తలాంతు తీసుకెళ్ళి నేలలో పాతి పెట్టేస్తావా? నీకు ఇవ్వబడిన దాన్ని పాతి పెట్టేస్తావా? ఆలోచించు, మంచి నిర్ణయం తీసుకో. మూవీ గురించి ఆలోచించండి, మంచి పాట. వీలైతే ఈ పాటను చూద్దాం, ఈ వీడియో చూద్దాం, తర్వాత ప్రార్థన చేసుకుందాం. చందమామ రావే, చాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగు పూలు తేవే, కొట్టేస్తా దొంగ మొహం, తిను తినవే. నువ్వు తినలేదనుకో, అదిగదిగో బూచోడొస్తున్నాడు. కథలే చెప్పి చంటి పాప జోల పాడితే చిన్ని మనసు గుండె గుడిలో వట్టి మాట మూట కడితే. చందమామ కథలే చెప్పి చంటి పాప జోల పాడితే చిన్ని మనసు గుండె గుడిలో వట్టి మాట మూట కడితే. ఎంత మోసం మోసం కన్నవారి కపట వేషం, ఎంత మోసం మోసం కన్నవారి కపట వేషం. చందమామ కథలే చెప్పి చంటి పాప జోల పాడితే చిన్ని మనసు గుండె గుడిలో వట్టి మాట మూట కడితే.
ఎన్నాళ్ళు కట్టు కథలు ఎంతకాలం నమ్మించెదరు ఏమీ రాయని పలక తీరు ఈ పసి హృదయాల జోరు ఎన్నాళ్ళు కట్టు కథలు ఎంతకాలం నమ్మించెదరు ఏమీ రాయని పలక తీరు ఈ పసి హృదయాల జోరు మంచి నేర్పు మమత నేర్పు నీ నడతవానికి దారి చూపు భక్తి నేర్పు బ్రతుకు నేర్పు ముందుగా ముదు ముద్దుగా చందమామ కథలే చెప్పి చంటి బాబ జోల పాడితే చిన్ని మనసు గుండె గుడిలో వట్టి మాట మూట కడితే తలవచ్చండి మహోన్నతుడు ఒకమా తండ్రి ఒక అమూల్యమైన ఆలోచన నా మదిలో మీరు పుట్టించారు మీ కుమారుడు జయశైలి గారి మదిలో పుట్టించారు ఆ ఆలోచనను ముందుకు తీసుకెళ్లే భాగ్యం నాకు ఇస్తున్నారు మీ కుమారుడు క్రీస్తు యొక్క ఆలోచనలను తర్వాత పౌలు ఎలాగ ముందుకు తీసుకెళ్ళాడు ఈరోజు జయశైలి గారి ఆలోచనలు ముందుకు తీసుకెళ్లే అవకాశం భాగ్యం మీరు నాకు ఇచ్చారని నేను భావిస్తున్నాను తండ్రి ఈ ఆలోచన రేపినది మీరే చివరి వరకు మీరు తోడుగా ఉండి చేపట్టి నడిపించండి ఎన్నో ప్రయత్నాలు ఎన్నో మేము చేస్తుండగా నాయన మాకు సహకారంగా నిలవండి అవసరతలు ఆర్థికంగా ఎన్నో ఉన్నాయి మరి బ్యాంకు విషయంలో నాయన ప్రయత్నం చేస్తుండగా ప్రయత్నాన్ని సఫలీకృతం చేయండి అదే విధముగా నాయన మీ అందరూ మీ పిల్లలు ఇప్పటికే స్పందించి నాయన అవసరతల కొరకు మూవీ కొరకు అమౌంట్ ఇస్తూనే ఉన్నారు ఇచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఇచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి ఇంకను అనేకులను ప్రేరేపించండి తండ్రి మరి మీ పిల్లలు వారిచ్చిన దానికి 100 రెట్ల ప్రతిఫలం పరలోకములో అందుకున్నట్లుగా దీవించమని వేడుకుంటూ ఇంత మంచి వాక్యం మాకు నేర్పి మీ పక్షంగా ప్రజల మధ్య నిలవబెట్టిన మీ కుమారుడు జయశైలి గారిని జ్ఞాపకం చేసుకోండి జరుగుతున్న కన్స్ట్రక్షన్ జ్ఞాపకం చేసుకోండి ఇలాంటి గొప్ప కార్యాలు ఎన్నో సాహసాలు మీ కొరకు చేసి ఈ భూమి మీద మా జీవితాన్ని ముగించుకునే ధన్యతను మాకు ఇమ్మని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రియులరా ఇప్పటి వరకు జయశైలి గారి పిలుపును అందుకొని మూవీ కొరకు అమౌంటును పంపించిన ప్రతి ఒక్కరికి జయశాలి క్రియేషన్స్ నరహంతకుడు మూవీ యూనిట్ అంతటి తరపున నా తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్